ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంటపతిపట్టి ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను మొన్న వచ్చేసి సండే బ్లాగ్ టిఫిన్ సెక్షన్ వరకు కూడా షేర్ చేశానండి. తర్వాత అంటే నేను ఈ క్లాతింగ్ గురించి చెప్తూ వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది అనేసి ఆఫ్టర్నూన్ అనేది కట్ చేశాను. సో ఈరోజు సండే రోజు ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు నా వర్క్స్ రొటీన్స్ అన్నీ కూడా మీతో పాటు షేర్ చేస్తాను. అలాగే నా బ్లాగ్స్ ఎలా ఉన్నాయి, నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా కొందరికి ఆన్సర్ ఇవ్వాలండి నేను. సో ముందు వచ్చేసి నేను నా బ్లాగ్ అనేది చూసేసిరండి. అంటే ఆఫ్టర్నూన్ నేను లంచ్లో చికెన్ కర్రీ అలాగే రసం ఇవన్నీ కూడా ప్రిపేర్ చేశాను. ఆ ప్రిపరేషన్ అంతా కూడా ఒక్కసారి చూసేసి వచ్చేయండి, తర్వాత నేను మీతో మాట్లాడతాను. ఓకే ఫ్రెండ్స్, చూసేయండి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను సింపుల్ అండ్ ఈజీ అండి 15 to 20 minutes లోపు టేస్టీ టేస్టీగా చికెన్ కర్రీ అనేది ఏ విధంగా రెడీ చేసుకోవాలో, అలాగే నేను ఏ విధంగా చేసుకుంటానో మీతో పాటు షేర్ చేస్తున్నాను. సో ముందుగా చికెన్ని బాగా వాష్ చేసుకుని అందులో ఉప్పు, కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా నేను పక్కన పెట్టుకున్నానండి. ఈ విధంగా పెట్టుకున్నప్పుడు మనకి ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది. తర్వాత మసాలా కోసం రెడీ చేసుకుంటున్నాను. కొన్ని ఆనియన్స్, ఒక చిన్న ఆనియన్ తీసుకోండి, అలాగే కొంచెం అల్లం ముక్క, తర్వాత టమాటాలు, కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక టమాటా యాడ్ చేసుకుని వెల్లుల్లి కూడా కొన్ని డబ్బులు యాడ్ చేసుకున్నాను. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. సో అదంతా కూడా నేను మిక్స్ పట్టేసుకున్నానండి. ఆ విధంగా మనము ఇవన్నీ కలిపి, టమాటా కానివ్వండి, ఆనియన్ కానివ్వండి, ఇవన్నీ కలిపి పేస్ట్ వేయడం వల్ల మనకి కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా తెలియకపోయినట్లయితే. సో ఇప్పుడు నేను అదంతా కూడా రెడీ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు కర్రీ అనేది ప్రిపరేషన్ చూపిస్తున్నాను. ఒక గిన్నె తీసుకొని అందులో మనం కావలసినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. చికెన్లో ఆయిల్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులో మనం ఆవాలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాము. ఓన్లీ చికెన్లో అయితే ఆవాలు ఒక్కటే యాడ్ చేస్తారండి, ఇంకేమి కూడా యాడ్ చేస్తే బాగోదు. సో నా ఒపీనియన్, నేనైతే ఇలాగే చేస్తాను. ఎవరో మొన్న అడిగారండి మీరు చింతపండు యాడ్ చేయరనేసి, నాకైతే తెలియదండి చింతపండు యాడ్ చేయడం, ఇవన్నీ కూడా నాకు తెలియదు. జస్ట్ నేను ఈ విధంగానే చేస్తాను, చికెన్లో చింతపండు వేస్తారు అని నాకైతే ఇప్పటివరకు కూడా తెలియదు. ఫస్ట్ టైం మొన్న కామెంట్లో చూశాను. తర్వాత నేను కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు చాలామంది యాడ్ చేయరు, బట్ నేను ఈ మధ్య కూడా యాడ్ చేసేదాన్ని కదండి, ఈ మధ్య యాడ్ చేస్తున్నాను అన్నమాట. తర్వాత నేను మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా, ఇదంతా కూడా బాగా మసాలా అంతా కూడా వేసేసుకుంటున్నాను. అంటే టమాటా ఇవన్నీ కూడా మిక్స్ చేసుకున్నాం కదా, సో ఇదంతా కూడా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా మనం చేయడం వల్ల ఈజీ అండి, చాలా 15 to 20 minutes లోపు మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలామంది పులుసు చిక్కగా రాదు అని కూడా అంటుంటారు చికెన్ కర్రీలో. సో అలాంటి వాళ్ళు ఈ విధంగా మసాలా అనేది ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనము పసుపు యాడ్ చేసుకున్నాము, అలాగే కారం. ఈ విధంగా మసాలాలోనే కారం ఇవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల అప్పుడు మనం ముక్కలు వేసిన తర్వాత మళ్ళీ ముక్కలకి సగం సరిగ్గా పట్టక ఈ విధంగా ఉంటుంది. అలా కాకుండా ఈ విధంగా మసాలాలోనే వేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇంకా తర్వాత కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను. బిర్యానీ ఆకు వల్ల మంచి కొంచెం ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా వస్తుందండి, అలా నాకు ఇష్టం అనమాట. అందుకని బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక చిన్న పచ్చిమిర్చి, ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. ఈ ఫ్లేవర్ కూడా చికెన్లో బాగుంటుంది. తర్వాత తగినంత ఉప్పు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగానే దీంట్లో వేసాను కాబట్టి నేను తర్వాత మళ్ళీ వేయలేదన్నమాట. అలాగే మనం కొంచెం వీటిలో కూడా కొంచెం అల్లం వేసాను కాబట్టి సరిపోయింది. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకొని తగినంత వాటర్ పోసుకొని బాగా 10 to 15 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది, మన చికెన్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇంకా నేను ఈ లోపు రసం అనేది ప్రిపేర్ చేసేస్తున్నానండి. రసం ప్రాసెస్ అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను, తర్వాత కావాలంటే మీరు కామెంట్స్లో అడగండి, అది కూడా చూపిస్తాను. సో ఈ విధంగా రసం అనేది నేను ఏ విధంగా చేసుకున్నానంటే, మామూలుగా ఒక టమాటా అలాగే చింతపండు బాగా ఉడికించుకున్నానండి. ఉడికించుకున్న తర్వాత అందులో నుంచి రసం తీసుకున్నాను. సో ఈ విధంగా రసం అనేది మనం మొత్తం వాటర్ వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని చేసుకుంటే ఈ విధంగా మనకి రసం అనేది వస్తుంది. నేను టమాటాలు ఇవన్నీ కూడా ఉడికించుకుని చేసుకుంటాను. తర్వాత ఇది వచ్చేసి పౌడర్ అన్నమాట, అలాగే కందిపప్పు, కొన్ని మిరియాలు,
అలాగే ఇంకా తెల్లగా ఇవి ఉంటాయి కదా వెల్లుల్లిపాయలు, ఇవన్నీ జీలకర్ర ధనియాలు ఇవన్నీ వేసుకున్న పౌడర్ అండి ఇది. సో ఈ విధంగా ఇవన్నింటిని వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా చేసుకుంటే మన రసం ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అయిపోతుంది. ఇది టేస్ట్ అయితే ఈ రసం చాలా బాగుంటాయండి. ఇంకెవరికైనా ఫుల్ ప్రాసెస్ కావాలంటే నేను ఏ విధంగా రెడీ చేస్తాను అనేది కామెంట్స్లో అడగండి, ఈసారి ఖచ్చితంగా చూపిస్తాను. సో మనం కందిపప్పు కూడా ఇందులోనే యాడ్ చేసుకుంటాం కాబట్టి మనం మామూలుగా పప్పు ఉడకబెట్టుకుని వేసుకుంటుంటారు, బట్ ఇలా చేసినట్లయితే కందిపప్పు ఈ రసం అనేది ఎక్కువ టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, తెలియకపోతే తర్వాత ఇంకా రసంకు కూడా పోపు పెట్టేసుకుంటున్నాను అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా. సో కావలసినంత ఆయిల్ అనేది ఒక గిన్నెలో మనం యాడ్ చేసుకుందాము. సో చాలామంది అంటున్నారు గిన్నెలు ఎట్లున్నాయి ఎట్లున్నాయని. సో వాళ్ళందరూ కూడా అసలు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు నా వీడియో అనేది, అసలు ఏ విధంగా ఆన్సర్ ఇవ్వాలో కూడా అర్థం కావట్లేదండి. అంతా మీకు వాల్యుబుల్ టైం ఉన్నప్పుడు ఈ విధంగా మా వీడియో చూడడం అనవసరం, మీ వాల్యుబుల్ టైంకి మళ్ళీ కామెంట్స్ చేయడం అనవసరం కదా. ఆ బుద్ధి మీకుండాలి, కొంచెమైనా కానీ ఆలోచించి ఏదైనా కామెంట్స్ పెట్టండి, వీడియోస్ చూడండి. సో తర్వాత నేను ఆవాలు అలాగే రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకున్నానండి. అలాగే ఒక రెండు ఎండుమిర్చి ఉంటాయి కదా, ఎండుమిర్చి అలాగే కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకుంటే మన రసంకి పోపు అనేది రెడీ అయిపోతుంది. ఇంతే అండి, సింపుల్గా రసం కూడా రెడీ అయిపోయాయి చూడండి. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత అవి కొంచెం మనము ఎండుమిర్చి అవి ఉన్నాయి కదా కొంచెం స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. మన రసం కూడా ఒక 10 మినిట్స్ వరకు కూడా, అంటే కందిపప్పు వేస్తున్నాం కాబట్టి కొంచెం ఉడికితే సరిపోతుంది రసం అనేది. సో ఈలోపు మన చికెన్ కర్రీ చూడండి పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి, బాగా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక 5 మినిట్స్ వరకు కూడా మనం ఉడికించుకుంటే మన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్లో నేను కొంచెం ధనియా పౌడర్ అలాగే గరం మసాలా పౌడర్ అనేది చిన్న స్పూన్తో అదొక స్పూన్ ఇదొక స్పూన్ యాడ్ చేసుకున్నానండి. తర్వాత మనం పైన కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే మన టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉందండి. ఉప్పు ఇవన్నీ కూడా ఇప్పుడే సరి చూసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా నేను మొత్తం కూడా యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్ అండి చూడండి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకున్నాము ఈ గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత. సో మన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది చూడండి. ఈ విధంగా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చినప్పుడు మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ముక్క ఉడికిపోయినట్లు అర్థం అన్నమాట చూడండి, ఎంత బాగుందో చూడడానికి. సో ఇంకింతే అండి, నా లంచ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను పిల్లలకు పెట్టేస్తున్నాను అనమాట. ఫస్ట్ వాళ్ళకి పెట్టేస్తే వాళ్ళు ప్రశాంతంగా పడుకుంటారు, తర్వాత తినొచ్చని చెప్పేసి. ఇప్పుడు టైం వచ్చేసి 1 అయిందండి, 1:30 వరకు అవుతుంది, 1:20 అట్లా అయింది. సో టైంకి రెడీ అయిపోయింది అనమాట, చాలా ఫాస్ట్గా రెడీ చేసేసాను. చూడండి చికెన్ కర్రీ ఎంత ఎమ్మె ఎమ్మెగా కనిపిస్తుందో వీడియోలో కూడా, చాలా బాగుంటుందండి. మీకు ఎవరికైనా కానీ తెలియకపోయినట్లయితే ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. అలాగే ఇంకేమైనా ప్రాసెస్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ తప్పకుండా తెలియజేయండి, నేను సరిచేసుకుంటాను. ఇప్పుడు రసం కూడా చూడండి ఈ విధంగా రెడీ అయిపోయండి ఒక 15 మినిట్స్ తర్వాత. సో అంతా తినేసి మేము ఆఫ్టర్నూన్ పడుకున్నామండి. పడుకున్న తర్వాత ఈవినింగ్ 4కి మా హస్బెండ్ బయటకు వెళ్ళాలి అంటే ఇంకా టీ ప్రిపరేషన్ అనేది చేస్తున్నాను. సో టీ పోసేసాను అనమాట ఫస్ట్. నెక్స్ట్ నేను కూడా టీ తాగుతానండి, అంటే డైలీ తాగుతూనే ఉంటాను. మార్నింగ్ తాగాను, అలాగే ఈవినింగ్ కూడా తాగుతుంటాను. నాకు బాగా అలవాటు అనమాట చిన్నప్పటి నుంచి కూడా. బట్ టీ తాగడం మంచిది కాదు అంటుంటారు. సో మిగిలిన పాలు ఉంటే నేను ఈ విధంగా గ్యాస్ మీద పెట్టేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్కి టీ అనేది ఇచ్చేస్తున్నాను అనమాట. సో తనకి టీ తాగే ముందు వాటర్ తాగే అలవాటు ఉంది. సో అలా చేస్తారు, నేను కూడా కొన్ని తాగుతాను, తను అయితే తాగుతారు. సో ఫస్ట్ తనకి తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నాను అనమాట. నేను చూపిస్తాను అంటుంటే వద్దు అన్నాడు, బట్ నేను కొంచెం షూట్ చేశాను అనమాట. సో ఇదండి, ఈవినింగ్ కూడా అయిపోయింది. ఈ విధంగా సండే రోజు మాకు గడిచిపోయింది. సో ఇంకా మేమిద్దరం కూడా పిల్లలు పడుకున్నారు, మేమిద్దరం ఇంకా టీవీ చూస్తూ టీ తాగుతున్నాము. సండే రోజు మీరు ఎలా చేశారు, ఈ వ్లాగ్ ఎలా ఉంది, ఇంకెటువంటి వ్లాగ్స్ చేయాలో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. విషయం చెప్పాలి అనుకుంటున్నాను, నేనైతే పెద్ద ఎక్స్పర్ట్ అయితే కాదండి, నాకైతే తెలియదు అనమాట. సో నేను ఇప్పుడిప్పుడే వంటలు అనేది నేర్చుకుంటున్నాను, నాకు తెలిసినంత వరకు కూడా నేను మీతో పాటు షేర్ చేసుకుంటానండి. వ్లాగ్స్ అంటే నార్మల్గా ఇదే మేము చేసే వర్క్ని మీతో పాటు షేర్ చేస్తాము. అలాగని చాలామంది అంటున్నారండి, అంటే అలాగా ఇలాగా కామెంట్స్లో చాలా చెత్తగా మాట్లాడుతున్నారు, చాలామంది నాకు సపోర్ట్ ఇస్తున్నారు. కానీ ఇద్దరు ముగ్గురు వాళ్ళ జెలస్ వల్ల ఏమో అర్థం కాదండి. అది కూడా ఎక్కువగా ఛానల్స్ ఉన్న వాళ్ళు, అలాగే ఇంకేంటంటే అమ్మాయిలు
ఈ విధంగా మెసేజ్ చేస్తున్నారు, ఏంటి అట్లా ఉన్నాయి గిన్నెలు అట్లా ఉన్నాయి ఇవి ఇవి అవి అనేసి. సో మేము ఎలా ఉంటే మీకు ఎందుకండి, సో మీకు యూట్యూబ్లో చూపించడానికి అయితే మేము కొత్త కొత్తవి చూపించి అందరిలాగా నేను అవి ఇవి మేకప్లు వేసుకుని ఇలాంటివి అయితే నేను అస్సలు చేయలేనండి. ఎంతవరకు న్యాచురల్గా ఉండాలో అంతవరకు మాత్రమే న్యాచురల్గా ఉంటాను. ఎప్పుడు అవసరమైతే అప్పుడు మాత్రమే నేను చూపించడానికి ట్రై చేశాను, కానీ ప్రతి దానికి కూడా నా దగ్గర కావాల్సిన మేకప్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి. బట్ నేను అంత చూపించాలనుకుంటే అంత నాకు అవసరం లేదు. అలాగే ఇంకా వంట విషయానికి వస్తే నాకు వచ్చినంత వరకు మీతో షేర్ చేసుకుంటాను. వ్లాగ్స్ అంటే నేను రొటీన్గా ఏ వర్క్ చేసుకుంటాను ఇవన్నీ మీతో షేర్ చేయాలి కాబట్టి షేర్ చేస్తున్నాను. అలాగే నేను ఏ విధంగా న్యాచురల్గా చేసుకుంటాను అనేది నా దగ్గర ఉన్న వాటితోనే మీకు చూపించగలనండి. ఎవరికైనా కానీ మీకు నచ్చకపోయినట్లయితే నా వ్లాగ్స్ కానివ్వండి, నా వీడియోస్ అంటే నా ఛానల్ నేమ్ మీకు కనిపించినప్పుడు వెంటనే కూడా స్కిప్ చేసేసి వెళ్ళిపోండి. అలాగే నాకు ఒక్కటి అర్థం కాదండి, ఈ విధంగా మీకు ఎందుకు మేమంటే ఇంత చిన్న చూపు వస్తుందో మాకు అర్థం కావట్లేదు. మేము కూడా మీలాగే ఒక మనుషులం అండి. అది కూడా ఏంటి అంటే ఒక పిల్లల్ని పెట్టుకొని ఒక ఛానల్ రన్ చేయడం అంటే ఏదో కూర్చొని బాగేస్తే ఏది కూడా రాదండి. వ్లాగ్స్ అనేవి షూట్ చేయాలంటే ఎంత కష్టమో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మొన్నటి వరకు కూడా ఏదో ఒక కాన్సెప్ట్ చేసుకొని దాంతో మాట్లాడుతూ ఉండేదాన్ని, అది కొంచెం తెలుసుకుని దాని గురించి ఆలోచించడానికి కొంచెం టైం పట్టేది. బట్ ఈ వ్లాగ్స్ అనేవి షూట్ చేయడానికి డే అంతా కూడా కష్టపడాల్సి ఉంటుంది. ఒక్కోసారి మొబైల్ పెట్టినప్పుడు కానివ్వండి, నాకైతే ఎన్నెన్ని జరుగుతాయో, వెళ్ళి మొబైల్ వచ్చేసి పడిపోవడము, అలాగే పిల్లలు వచ్చేసి లాగేయడము, పిల్లలతో గోల, ఇవన్నీ భరించాలంటే అంత ఈజీ కదండి. ఇంత కష్టపడుతూ కూడా మేము ఎందుకు ఈ విధంగా కంటిన్యూ చేస్తున్నామంటే మాకంటూ ఎంతో కొంత సంపాదించుకోవాలి. నేను అలాగని పెద్ద హై క్లాస్ కాదండి, మీరు అంటుంటారు కదా మీరు రిచ్చా రిచ్చా అని, నాకు అంత సీన్ అయితే అస్సలు లేదండి. నేను నార్మల్గానే ఉంటున్నాము. అలాగే మాకైతే ఏది కూడా ఆస్తులు కానివ్వండి ఏమీ లేవండి, జస్ట్ మేము అలా వెళ్తూ ఉన్నామన్నమాట మా కష్టం మీద నేను నిలబడి. అలాగే నా హస్బెండ్కి ఎంతో కొంత హెల్ప్ చేయాలనేసి నేను ఈ జాబ్ని నేను ఇంకేది కూడా చేయలేక పిల్లలు పెట్టుకుని, సో ఇది అదే నాకు ఈజీగా ఉంటుంది. ఎంతో కొంత కష్టపడినా కానివ్వండి నా ప్రతిఫలం అనేది వస్తుంది, అందులోనూ నాకు లక్ ఉంది కాబట్టి తొందరగానే యూట్యూబ్లో సక్సెస్ అయ్యాను. సో అంతేగాని మీకు దొరికినప్పుడల్లా కానీ మీ ఇష్టం వచ్చినట్లు మీరు మాట్లాడడం ఇవన్నీ కరెక్ట్ కాదండి. అది కూడా ఛానల్స్ ఉన్న వాళ్ళు, సో మీరు ఛానల్ని మీరు ఎలా గ్రోత్ చేసుకోవాలో చూడండి. ఇలాగ వేరే ఛానల్స్ మీద పడి ఆ డెవలప్ అయిన ఛానల్స్ మీద పడి ఏడవడం కాదు. సో ఒక ఇద్దరు ముగ్గురికి నేను చెప్తున్నాను, సో మీకు కష్టపడండి. నా వీడియోస్ బాగున్నాయి ఈ వీడియోస్ కంటే, నా వీడియోస్ బాగుంటే డెవలప్ చేసుకో, ఈ వీడియోస్ బాగుంటే ఎప్పుడో నువ్వు సక్సెస్ అయ్యేదానివి, ఈ వీడియోస్ అనేవి బాగాలేవు కాబట్టి నువ్వు ఇంకా అట్లా ఒకరి మీద కూడా ఏడుస్తున్నావు అని నాకు అర్థమైంది. సో ఈ విధంగా అయితే మీ కామెంట్స్ వల్ల మేము బాధపడము. బట్ ఎందుకు ఇంత నెగిటివిటీ యూట్యూబర్స్ అంటే అంత చిన్న చూపు వస్తుందా మీకు? సో ఏదో ఏదో వాగేస్తే ఏది కూడా జరగదండి. ఎంతో కష్టపడితే కానీ స్టేజ్కనే మీరు ఆగలము. మీరు ఇలా చిన్న చూపు చూడడం వల్ల నేను ఖచ్చితంగా కూడా నెగిటివ్ ఆన్సర్స్కి సమాధానం ఇస్తాను. అలాగే మళ్ళీ ఈ పాజిటివ్గా నన్ను లైక్ చేసే వాళ్ళందరికీ కూడా ఆన్సర్ ఇస్తాను, వాళ్ళకి కామెంట్స్లో అక్కడే రిప్లై ఇస్తాను. బట్ ఈ విధంగా నెగిటివ్గా చెప్పే వాళ్ళకి ఈ విధంగా వీడియోలో డైరెక్ట్గా చెప్పినట్లయితే కొంచెమైనా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. బట్ మీరు ఇంకా నెగిటివిటీని స్ప్రెడ్ చేయాలంటే నేనేం చేయలేనండి. సో నా ఫ్యామిలీని ఎంతో కొంత నేను హెల్ప్ చేయాలని మాత్రమే యూట్యూబ్ని ఎంచుకున్నాను, అలాగే హ్యాపీగా ఉన్నాను. బట్ మీరు ఈ విధంగా చేయడం అనేది నాకు కరెక్ట్ కాదు. మీరు ఒక అమ్మాయి ఒక ఫ్యామిలీని రన్ చేసి ఒక యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తే సక్సెస్ఫుల్గా, అప్పుడు అర్థమవుతుంది అనమాట కష్టం అనేది. ఈ విధంగా ఛానల్లోకి వచ్చేసి మీకు ఇష్టం వచ్చినట్లు నేనే కదండి చాలామంది యూట్యూబర్స్ని చూశాను, నాకు చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు పబ్లిక్లో ఉన్నందుకు ఇంత చీప్ అయిపోతామా, మేము మనుషుల్లాగా కనిపించట్లేదు అనిపిస్తుంది. సో ఈ ఆన్సర్ అనేది ఒక కొంత ఒక రెండు మూడు ఛానల్స్ వాళ్ళు, అలాగే ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు నాకు ఈ విధంగా కామెంట్స్ పడుతున్నారు, నువ్వు అట్లా ఉంటున్నావు, నీకు అవసరమా, నీ చెత్త వీడియోస్, ఆ చెత్త వీడియోస్ అయితే చెత్త వీడియో మీరు చెత్త అనుకున్నప్పుడు మీరు నా ఛానల్ని ఫాలో అవ్వద్దు. నేను అసలు మిమ్మల్ని ఏం అడుక్కోలేదండి, మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి నాకు ఇష్టం వచ్చినవి నేను చెప్పుకుంటాను, నాకు ఇష్టం వచ్చిన బ్లాగ్స్ పెట్టుకుంటాను, ఏదైనా కానివ్వండి నా ఛానల్ నాకు ఇష్టం వచ్చినవి పెట్టుకుంటాను. ఎవరైతే నన్ను లైక్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే చూడండి, ఎవరికైతే నచ్చట్లేదో వాళ్ళు వెంటనే కూడా స్కిప్ చేసి వెళ్ళిపోండి. అలాగే కొంచెం యూట్యూబర్స్ని కూడా ఒక మనుషుల్లాగా అర్థం చేసుకోండి. సో ఏదో వాళ్ళ ఫ్యామిలీస్కి ఎంతో కొంత సపోర్ట్ ఇవ్వాలని, ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వాలని యూట్యూబ్లోకి వస్తారండి, పని లేక మీ అందరి చేత అనిపించుకోవాలని కూడా ఎవరూ రారు. మమ్మల్ని కూడా ఒక మనుషుల్లాగా చూడండి. నేను చాలా చాలా యూట్యూబర్స్ని చూస్తున్నాను ఈ మధ్య కాలంలో, ఎక్కువగా మాట్లాడుతున్నారు తింటున్నారు నాకు అర్థం కావట్లేదు. సో ఇదన్నీ నేను చెప్పాలనుకున్నది దీని గురించి కొంచెమైనా కానీ ఒక 10 మంది ఈ విధంగా నెగిటివిటీగా అనుకుంటున్నప్పుడు ఒక ఇద్దరైనా కానీ ఆలోచిస్తారేమో అనేసి లాస్ట్లో ఇది మీకు చెప్తున్నాను అనమాట. ఓకే నా ఫ్రెండ్స్, ఈ సండే బ్లాగ్ అనేది ఏ విధంగా అనిపించింది నాకు వచ్చినంత వరకు నేను షేర్ చేస్తాను. నేనైతే వంటల్లో కానివ్వండి పనులు చేయడం అనేది ఎక్స్పెక్ట్ అయితే కాదు, నేను అంత పెద్దదాన్ని కూడా కాలేదనమాట. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. మీ సలహాలు ఏమన్నా సజెషన్స్ ఏమన్నా ఉన్నా కానీ